సమస్సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 613వ నామం ఓం పురంధరాయ నమః. ఈ నామం ఇంద్రుడికి ఉంటుంది, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉండడంలో ఔచితీమంతమైనటువంటి అర్థం ఉంది. ఓం పురంధరః అంటే అర్థం ఏమిటి? శత్రుపురములను భేదింపగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి. ఎందుకంటే ఏవి శత్రుపురములు అంటే విశ్వం అంతా ఆయనదే అయినప్పుడు ఒకటిది ఆయనకి ఇష్టమైనటువంటిది, ఒకటి ఆయనకి ఇష్టం ఉండేటువంటిది కానిది అంటూ ఉండదు. సమస్తము ఆయనదే. అయినప్పటికీ ఎక్కడైతే రజోగుణ తమోగుణాలతో ఉండేటువంటి జీవ ప్రకృతి ఉంటుందో దాన్ని స్వామి ఎప్పుడూ కూడా ఇష్టపడడు. అంటే అజ్ఞానము చేత ఉండేటువంటి తిరియక్కులు కాదు, బుద్ధిమంతులైనటువంటి మానవులు. సాటివారిని హింసించడమే మనఃప్రవృత్తిగా ఏర్పరచుకున్నటువంటి చోట ఆయన నివసించటానికి ఇష్టపడడు. ఎందుకంటే కాముకమైనటువంటి క్షేత్రముగా చేసేశాడు లంకాపురాన్ని అంతా కూడా రావణుడు. అప్పుడు అది శత్రుపురం అయిపోయింది శ్రీరాముడికి. లక్ష్మణస్వామి చూసి, అన్నా ఎంత సౌందర్యంగా ఉంది ఈ లంకానగరం. అంతకుముందే సుందరకాండలో కూడా మన హనుమ బుద్ధిమతాం వరిష్ట ఆయన కూడా దర్శించి ఆ యొక్క సౌందర్యమును, ఆ యొక్క మణిఘటితమైనటువంటి ఆ యొక్క నేలలను కానీ, ఆ యొక్క కుడ్యములను కానీ, అక్కడ చక్కగా ఉండేటువంటి వృక్షముల యొక్క సముదాయమును కానీ, అనేక విధములైనటువంటి అందచందాలను ఆయన చూశాడు. కానీ భౌతికమైనటువంటి సౌందర్యమే కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది ఆ యొక్క నగరమందు ఎంతో కనిపించలేదు. చాలా భోగభూమిగానే కనిపించింది. అటువంటివి భగవంతునికి రుచికరమైనటువంటివి కావు. అందుకే లక్ష్మణస్వామితో రామచంద్ర ప్రభు అన్నాడు, అన్నా ఇది చాలా బాగుంది కదా, అందంగా ఉంది కదా, సువర్ణ కాంతులీనుతో ఉంది కదా, కుడ్యములతో, ఆ యొక్క వృక్ష సముదాయముతో, సుఖపికాదులతో, అనేక విధములైనటువంటి అట్టహాసములతో ఉన్నదే ఈ నగరము అని అంటే, అపి స్వర్ణమయ్యే లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయేసి అన్నారు ఆయన. ఎందుకని చెప్పి ఆ స్వర్గము కన్నా గొప్పది, గరీయమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క జన్మభూమి అంటే కేవలం ఆయన పుట్టినటువంటి ప్రదేశం అని కాదు, ఎక్కడ ధర్మదేవత ఉంటుందో అది భగవంతునికి నివాస భూమి. ఎక్కడ అధర్మం ఉంటుందో అంటే యోగభూమి కాకుండా అది రోగభూమిగా, ఆ యొక్క భోగభూమిగా ఉంటుందో దాన్ని భగవంతుడు ఇష్టపడ్డు. అటువంటి పురంగా లంకానగరాన్ని మార్చేసినటువంటి వాడు రావణుడు. అందుకే నాకు రుచించడం లేదు అని అన్నాడు. కనుక అలాంటప్పుడు భగవంతుడికి శత్రువు ఉన్నాడు కాబట్టి ఇష్టపడట్లేదేమో, జన్మభూమి అంటే ధర్మదేవత ఎక్కడుంటుందో అంటే కాదు. ధర్మాత్ముడైనటువంటి వాడు శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా తులసి మొక్క, గంజాయి మొక్కల మధ్యలో ఉన్నా కూడా ఆదరించేటువంటి వాడు. విభీషణ్ని ఆదరించలేదా స్వామి? అలాగే ప్రహ్లాదుణ్ణి ఆదరించలేదా స్వామి? కాబట్టి అలా ఆదరించేవాడు, శత్రువుల్ని ఆదరించేటువంటి వాడు శ్రీహపతి అయినటువంటి శ్రీనివాసుడు. కాబట్టి ఆయన అయం నిజ పరోవేతి గణనా లఘుచేతసాం ఉదార చరితానంతు వసుదైవ కుటుంబకం అని చెప్పి భావించేవాడు. మన యొక్క మనఃపురాలు కూడా అవి కామక్రోధాదులతో నిండి అరిషట్ వర్గముల చేత పీడింపబడుతూ ఉంటే అవి ఎంత పాండితీయమంతమైనటువంటివైనా కూడా భగవంతునికి, అయ్యో తర్కశాస్త్రముతో నిండినటువంటి వాడు, లేదా ఆ యొక్క మీమాంస ఇత్యాది ధర్మ సూక్ష్మములు తెలిసినటువంటి వాడు కాబట్టి వాడిని భగవంతుడు అనుగ్రహిస్తాడు అని కాదు. ఈ పాండిత్యములన్నీ కూడా భగవంతుని యందు భక్తిగా పర్యవసించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం ఆ జీవుని యందు చక్కగా చేరుతుంది. భగవంతుని యందు భక్తి లేనప్పుడు అది త్యాజ్యమే అవుతుంది. అందుకే అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే. ఎందుకని చెప్పి భగవద్ రామానుజులు శ్రీభాష్యాదుల్లో చెప్పారు, భగవంతుణ్ణి ప్రస్తుతించారు ఆయన, అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే. ఈ యొక్క క్షేమముగా ఈ యొక్క ఈ భువనములను అన్నింటినీ ఉంచేటువంటి వాడు, ప్రళయములో లయింపజేసేటువంటి వాడు. అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్ష ఈక దీక్షే. వినేయులైనటువంటి వాళ్ళు అంటే తనను ఆశ్రయించినటువంటి ఆ యొక్క భూతములు, అంటే భూతములంటే అవన్నీ కూడా
ఏవో ప్రమాదకరమైనటువంటి వాటిని భగవంతుడు రక్షిస్తాడు అనేటువంటిది కాదు. భూతము అంటే ఉండునది, భూ సత్తాయామని. ఏకో విష్ణు మహద్భూతం పృథక్ భూతాన్ని అనేక సదహ అని అంటే విష్ణు మొదటి భూతము, తర్వాత బోళ్ళని భూతాలు పుట్టాయని అర్థం చెప్పకూడదు. కాబట్టి ఆ యొక్క వినయవంతమైనటువంటి జీవకోట్లు ఉండేటువంటి దాన్ని ఇష్టపడేటువంటి వాడు. వినత వివిధ భూతము రాత రక్ష ఈక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. ఆ ఉపనిషత్తుకి రహస్యములు ఆ పరమాత్మ నివాస సౌధములు. ఉపనిషత్తులు అనేటువంటి ఉద్యానవనాల్లో విహరించేటువంటి వాడు. కనుక భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. అటువంటి ఆ పరతత్వముందు నేను ఏదైతే జ్ఞానాన్ని పొందానో ఆ జ్ఞానం అంతా కూడా భక్తిగా అది పర్యవసించి భగవత్ పాదారవిందములు ఆశ్రయించడానికి అది హేతుభూతమైనటువంటి బలం కావాలి అని చెప్పి శరణాగతిని జీవునికి వినుబలంగా ప్రతిపాదన చేశాడు. కనుక స్వామి శరణాగతితో ఉండేటువంటి భక్త బృందాలను రక్షించేటువంటి దివ్య రక్షా దీక్షితుడు ఆయన. అదే శత్రువర్గముతో నిండేటువంటి పురములైతే అది మనఃపురములైనా అంతఃపురములైనా వేటినైనా కూడా భేదించగలడు. కాబట్టి ఓం పురందరాయ నమః అని చెప్పి కీర్తించి మన యొక్క శత్రుపురములు తొలగిపోవాలి అని చెప్పి ఆ యొక్క భగవంతుడిని ఆశ్రయిద్దాం. అటువంటి పురందరుడు మనకు సద్ హృదయాన్ని ఇస్తాడు, అలాగే సక్షేత్రంలో ఉండేటువంటి నివాస స్థితిని ఇస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 614వ నామంలో ఓం అరిందమాయ నమః. ఎంత అద్భుతమైనటువంటి నామం అండి అరిందమః. అంటే శత్రువుల దివ్యమైనటువంటి ఆ స్థితి ఏదైతే ఉంటుందో వాళ్ళ తపస్సు చేత గొప్పతనాన్ని వాళ్ళు తీసుకురావచ్చు, దేహ బలం చేత గొప్పతనాన్ని వాళ్ళ యొక్క దేహానికి తీసుకురావచ్చు. కానీ దాన్ని అణిచేసేటువంటి వాడు ఎవరు? అరిందమః. శత్రువుల యొక్క ఆ యొక్క గరిమను అణిచేటువంటి వాడు శ్రీనివాసుడే. శత్రువులను అణిచేటువంటి వాడిని అరిందముడు అని అంటారు. ఎంతటి వాడైనా సరే వాడిని అణిచేయగలిగినటువంటి వాడు శ్రీనివాసుడే. ఒకవేళ వాడు అనేక వరాలు పొంది ఉండవచ్చు, వాడు మాయచేత భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేటువంటి వాళ్ళ నుంచి వాడు రుద్రుని ద్వారా భస్మాసురుడు అనేటువంటి వాడు ఒక వరాన్ని పొందాడు. వాడు ఏం చేశాడు? నా చెయ్యి ఎవరి నెత్తి మీద పెడితే వారు భస్మం అయిపోవాలి అని చెప్పి కోరుకున్నాడు. వెంటనే ఆ యొక్క అసురుడికి ఆలోచన వచ్చిందట, రుద్రా నువ్వు వరం ఇచ్చావు, ఈ మరుభూమిలో నేను ఇంతకాలం తపస్సు చేసి నేను ఆశ్రయిస్తే తాండవ పండితుడైనటువంటి నువ్వు ఇచ్చినటువంటి వరం నిజమో కాదో నేను పరీక్షించాలి, ముందు నువ్వు భస్మం అయిపోతావో లేదో నేను చూస్తానని చెప్పి ఆ భస్మం పెట్టుకునేటువంటి ఆయన వెనకాల భస్మం పడాలని చెప్పి వెంటబడ్డట. నేను ఇచ్చినటువంటి వరం నిజమే నన్ను విడిచిపెట్టు అని చెప్తే కూడా పరిగెడుతున్నట్ట. ఆ వెనకాల పరిగెట్టేటువంటి వాడిని ఎలా వదిలించుకోవాలో తెలియక శ్రీ మహావిష్ణువుని ఆయన ఆశ్రయించాడు. విష్ణువు మహామాయావి. వెంటనే ప్రత్యక్షమయ్యి ఒక స్త్రీ రూపంలో ఆయన మంచి నృత్యం చేశాడు. ఇంత అందంగా ఉన్నావు, ఓ సుందరి నేను పొందాలనుకుంటున్నాను నిన్ను అని. నన్ను పొందాలంటే నువ్వు మంచి నృత్యం చేయాలి, అందుకు మంచి దేహబలం కావాలి, నా దగ్గర ఉన్నది, అయితే ఏది చెయ్యి అని చెప్పి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ఏ సుందరి రూపంలో ఉన్నాడో ఆ రూపంతో ఆయన ఈయన్ని బాగా రెచ్చగొట్టాడు. వెంటనే ఆయన అనేక భంగిమలు ప్రదర్శిస్తూ సుందరి రూపంలో నృత్యం చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయనకి తెలియని లలిత కళల, ఆయనకి తెలియనటువంటి ఆ యొక్క చతుష్షష్టి కళల, అన్నింటి యందు ఆరితేరినటువంటి వాడు ఆయన. అనేక అవతారాల్లో అనేక లీలలు ప్రదర్శించినటువంటి వాడు. ఆయన లీలలు తలుచుకుంటే చాలు, తరించిపోతాం మనం. ఆయన వెంటనే దివ్యమైనటువంటి సుందరి రూపంలో నృత్యం చేస్తూ ఉంటే ఈ భస్మాసురుడు కూడా నృత్యం చేస్తూ ఉన్నాడు. వాస్తవిక స్థితిని మరిచిపోయాడు. వెంటనే వాడి చేతిని వాడి నెత్తిని పెట్టుకునేట్టు చేశాడు ఆయన. ఆ చేతులు రెండింటినీ కూడా సుందరీమణిగా ఆయన నెత్తిని పెట్టుకుని నృత్యం చేశాడు. వీడు కూడా నెత్తిని పెట్టుకుని నృత్యం చేయాలనుకున్నాడు. వాడి చేతికి ఒక శక్తి ఉంది కదా, వాడు ఎవరి నెత్తిని చేయబెడితే వాడు భస్మం అయిపోతాడు, వీడి నెత్తిని వీడే చేయబెట్టుకుని భస్మాసురుడిలా నశించాడు. అందుకే లోకంలో వారి కర్మల చేత వాడే పాడైపోతూ ఉంటే భస్మాసురుడు అంతమందిని బాధ పెట్టాడు, ఇప్పుడు వాడిని వాడే బాధ పెట్టుకుని చచ్చిపోతున్నాడు అంటాం. మన కర్మలే మన నశింపజేస్తాయి. భస్మాసురుడు అంటే ఎవరో గారు, మనమే. మనం పుణ్యకర్మలు చేస్తే మనం ఉత్తములమై విరాజులుతాం, భగవద్ అనుగ్రహ పాత్రులు అవుతాం.
లేదా పాపకర్మలు చేసి ఈర్ష్య అసూయాదుల ద్వారా పరులను హింసిస్తూ పరనింద చేస్తూ ఎప్పుడూ కూడా ఒరుల యొక్క అభ్యుదయాన్ని ఓర్వలేక బాధపడుతూ ఉంటే మన మనస్సే మనని కాల్చేస్తూ ఉంటుంది. మనకి వేరే శత్రువు అక్కర్లేదు. మన ఏవ మనుష్యానం సర్వకార్య నియామకం, అన్ని కార్యములు ఎందు నియమింపజేసేది మన మనస్సు ఉంటుంది. అదే మన మనస్సును మల్లెపూల స్వచ్ఛంగా ఉంచుకున్నాం అనుకోండి, ఆ శ్వేతకాంతులు ఉట్టిపడేట్టుగా, అప్పుడు మనకి ఎక్కడా కూడా దుర్మార్గులు అనేటువంటి వాళ్ళు కనిపించరు. వెతికి చూసినా కూడా ఎవరి మీద కోపం ఉండదు. కాబట్టి మనం ఆ శత్రువర్గమును నశింపజేసేటువంటి వాడిగా భగవంతుణ్ణి మనం దర్శించాలి అని అంటే మనం అంతర్గత శత్రువులను మనం నశింపజేసుకోవాలి. అదే చెప్పేటువంటిది ఆనంద నిలయం యొక్క దివ్య సందేశం. నా పాదాలను ఆశ్రయించండి, మీకు ఈ సంసారం అనేటువంటిది జానుదగ్నమైపోతుంది, హాయిగా నన్ను చేరుకోవచ్చు మీరందరూ కూడా. ఎప్పుడైతే మనం పాపకర్మలు చేస్తామో భగవంతుడికి మనం దూరం అయిపోతాం. దురిత దూరోహం అంటాడు అన్నమాచార్యులు వారు. భగవంతుడు ప్రయత్నపూర్వకంగా ఎవరిని దూరం చేయడు, వారి పాపకర్మలే వారిని దూరం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం పుణ్యకర్మలు చేసి భగవద్ అనుగ్రహం పొందాలి, మనలో ఉండేటువంటి పాపాంతఃపురములు అనేటువంటివి తొలగింపబడాలి అని అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలని ఆశ్రయించాలి. ఆ తత్వాన్ని అంతా కూడా ఇమిడ్చి మనకి వేదవ్యాసుల వారు అనుగ్రహించేశారు ఒక్క నామంలో, ఓం అరిందమాయ నమః. అటువంటి అరిందముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానిద్దాం. సదా ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆ భూమికల్లో ఉండి మన జీవితాన్ని పండించుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామామృత ధారలో 615వ నామం ఓం సుమందాయ నమః. సుమందః అంటే మది అనేటువంటి ధాతువుకు స్తుతి అని అర్థం. అంటే గుణనిష్ట, గుణాభిధానం, స్తోత్రం. ఒకని ఎందుండేటువంటి గొప్పవైనటువంటి గుణాలు చెప్పడమే స్తోత్రం. లేదా మది అంటే మోదాన్ని కలిగినటువంటిది మది. ఆయన మది చాలా పులకించిందండి అంటారు. అంటే ఏమిటి, ఆయన మదిలో సద్భావములు ఉండటం చేత అది పులకించింది. లేదా మది అంటే కాంతి అనేటువంటి అర్థం ఉన్నది. అంటే స్వామిని మనం స్తోత్రం చేస్తే అది నిజమైనటువంటి మానవుని యొక్క ముఖానికి అందం తెచ్చేటువంటిది, కాంతి తెచ్చేటువంటిది, దాంతి తీర్చేటువంటిది. కాబట్టి చక్కగా స్తుతింపబడేటువంటి వాడు శ్రీనివాసుడు, అలాగే బాగా సంతోషించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తు చెప్తోంది. అంటే ఏమిటి, పరమానంద స్వరూపుడే ఆ భగవంతుడైపోతాడు. అంటే ఆయన మిగులు ప్రకాశించేటువంటి వాడు. కాబట్టి ఆయన్ని మనం ఇన్ని రకాల అర్థాల్లో దర్శించవచ్చు. ఆయన బ్రహ్మానందుడై ఆ ఆనంద నిలయంలో తాను రమిస్తూ తన వారిని రమింపజేస్తూ ఉన్నాడు, మిగులు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన మిక్కిలి ప్రకాశం ఆయన ఎందు ఉంది. కాబట్టే ఆయన ముందు నిలిచి అలా సర్వము కూడా నేను అనేక కోరికలతో వెంకటాచలానికి వెళ్తున్నాను, ఆనంద నిలయంలో నిలబడ్డాను, నిలబడ్డ తర్వాత నా భార్యా బిడ్డలు గుర్తు రావట్లేదా, నా యొక్క ఆశ్రితులైనటువంటి భృత్యాదులు గుర్తు రావట్లేదా, నా యొక్క ఆత్మబంధువులు గుర్తు రావట్లేదా, స్నేహితులు ఇత్యాదులు ఎవరు గుర్తు రావట్లేదే, ఎవరి కోసం నేను ఏమీ కోరట్లేదే. ఆ స్వామి ముందు నిలిచి అలా ఆయన యొక్క తిరురూపాన్ని దర్శిస్తే ఆనందమయుడైనటువంటి ఆయన పరబ్రహ్మమును దర్శించగానే ఆ ప్రకాశం లోపల ఉండేటువంటి కోరికలు అనేటువంటి వాటి అన్నింటినీ కూడా నశింపజేసేస్తుంది. ఎటువంటి దారిద్ర్యపు చీకటి అనేటువంటిది ఉండదు. లేమి అనేటువంటిది లేకపోవటం ఒకటే ఉంటుంది తప్పించి సమస్తము మన హృదయంలో ఉంటాయి. అది స్వామివారి యొక్క గొప్పతనం. ఆయన అనేక దివ్యాభరణ లాంఛితుడై మిగులు ప్రకాశంతో ఉంటాడండి అనే భావం కాదు. అసలు అలంకార ప్రియో విష్ణు అంటే ఎవరైతే జ్ఞానముతో భగవంతుడిని చేరుతారో వారు ఒక అలంకారం అయిపోతారు. వారు భక్తితో బయటికి వచ్చినా కూడా అదే లక్షణములతో ఉంటారు. ఇప్పుడు తొండరెడ్డిప్పుడే ఆళ్ళు వారు ఉన్నారు, ఆయన భగవంతుడి నుంచి వీడిపడ్డారు అని ఎవరు ఆ వైజయంతి వనమాలికాంశంతో వచ్చినటువంటి వారు. కాబట్టి ఆయన పూలతో స్వామికి అలా పుష్ప సమర్పణం చేయాలి అని అనుకున్నాడు ఆయన. అందుకే అనేక ఆ రంగనాథ క్షేత్రంలో ఉద్యానవనంలో అనేక పూలను పండించాడు. ఆ పూలన్నీ కూడా స్వామికి సమర్పించి రంగనాథుడి పేరు మార్చేశాడు పూలరంగుడు అని. అలాగే తిరుమల క్షేత్రంలో పూలను పండించాడు ఆ యొక్క అనంతాళ్ళు అని. స్వామివారు వచ్చి సహాయం చేస్తాన వద్దని చెప్పి తిరస్కరించి
బాలకుడి రూపంలో ఆయన యొక్క సేవలను కూడా ఆయన కోరుకోకుండా గర్భవతి అయినటువంటి భార్య యొక్క సహాయం మాత్రమే తీసుకుని తన యొక్క కైంకర్యమే శ్రీనివాసునికి చెందాలి అనేటువంటి దివ్య భావనతో తటాకాన్ని తవ్వి అక్కడ జలంతో అనేక పుష్పోద్యానవనాలు నిర్మించి అనేకమైనటువంటి వాసనలు వచ్చేటువంటి ఆ యొక్క మల్లెలు మొల్లలు గులాబీలు సంపంగిలు ఇలాంటివన్నీ కూడా ఆయన పండించి ఆ చామంతులు అవన్నీ స్వామివారికి వేశారు. అవన్నీ కూడా వేసుకుంటే ఆయనకి ఆనందం కలుగుతుంది. మంచముపై నిద్రదేర మల్లెలు వేశారు, మించి చెమటారా మంచి చామంతులు వేశారు. ఆయన చెమట పోవటానికి ఓ పువ్వు వేయాలి, ఆయనకి మంచి ఆ యొక్క ఆనందం కలగటానికి ఓ పువ్వు వేయాలి. అలాగే అనేక పువ్వుల మధ్య ఆ స్వామి వెంకటాచల నివాస రసికుడు తులసి ఇత్యాదులతో ఆయన చాలా ఆనందాన్ని పొందాడు. కాబట్టి అటువంటి మదిలో ప్రకాశాన్ని నింపేటువంటి వాడు, ఒక స్తోత్రమునికి అర్హమైనటువంటి వాడు, గొప్ప ప్రకాశవంతుడు శ్రీనివాసుడు గనక ఆయన్ని ఓం సుమందాయ నమః అని చెప్పి మనం కీర్తిస్తే మన మానవ జన్మ చరితార్థమైపోతుంది. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవదేవుడు ఈ చతుర్దశి భువనాలకి కూడా తిరుగులేనటువంటి చక్రవర్తి. ఆ స్వామివారి యొక్క నామావళిలో 616వ నామం ఓం కుందమందారహాసవతే నమః. కుందమందారహాసవాన్ మొల్లల వలె మందార కుసుమముల వలె మనోహరముగు మందహాసము కలవాడు. అంటే మల్లెలు స్వామివారికి స్వతసిద్ధమైనటువంటి తెల్లని అందము కలిగినటువంటివి. మందారము వలె మరి ఆ పళ్ళు ఎందుకు కనిపిస్తున్నాయి అని అంటే అమ్మవారు ఎదురుకుండా నవ్వుతూ ఉంటే అమ్మవారి యొక్క పెదవి అరుణిమ స్వామి ముఖమందు పడి పరస్పరం ఎదురెదురుకుండా సల్లాపములు ఆడుకునేటువంటి వేళ ఆ స్వామి పదవులు లోపల ఉండేటువంటి ఆ యొక్క తెల్లని కుందముల వలె ఉండేటువంటి దంత పంక్తి అవి మందారముల వలె కనిపిస్తున్నాయి అని చెప్పి భావన చేయాలి. ఎందుకంటే స్వామివారు వర్షించే నీలిమేఘంలా ఉంటారు కదా, కనుక ఆయన పలువరుస స్వచ్ఛమైనటువంటి చాలా చక్కగా కనిపిస్తుంది. పైగా వాటికి ఇప్పుడు కూడా అర్చక స్వాములు అర్చామూర్తిగా ఉన్నారు కదా అని చెప్పి విడిచిపెట్టే రాగమోక్తమైనటువంటి మంత్రాలతో ఆ పొద్దున్నే ఆ దర్భపుల్లను తీసి జిహ్వాలేఖనం చేసి దంతక్షాళనం అనేటువంటి చేసి ఆ తర్వాతే ఆయనకి నవనీతం ఇత్యాదులన్నీ కూడా తిరుమలలో సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి నవనీత హారతి ఇచ్చేశారండి పొద్దున్నే అని అనుకోకూడదు. తెరబట్టిన తర్వాత స్వామివారికి ఆ ముఖావాసం అనేటువంటిది అర్చక స్వాములు చేస్తారు. సుప్రభాత సేవలో ఆ యొక్క ముఖావాసాన్ని కనుక మనం భావన చేస్తే మనకి ఎప్పుడూ కూడా ఈ మౌఖికమైనటువంటి వ్యాధులు రావు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి సుప్రభాత సేవలోనే ఎన్నో విశేషాలు అంతర్నివిడీకృతమై ఉన్నాయి. అవన్నీ తెలుసుకుంటూ ఉండే ఆ తెలియగా మనకు ఒక్కొక్క సేవలో ఉండేటువంటి రహస్యాల వల్ల ఒక్కొక్క ఫలితం మనం పొందుతున్నాం అనేటువంటి సత్యం మనకి తెలుస్తుంది. భగవంతుని యొక్క కుందముల వంటి ఆ యొక్క మందారములా ఆయన ముఖం వికసించి నవ్వుతూ ఉంటే కనిపించేటువంటి ఆ యొక్క తెల్లని పలువరుస ఏదైతే ఉన్నదో దాన్ని దర్శిస్తే ఈ యొక్క పళ్ళ ద్వారా దంత్యములు అంటారు వ్యాకరణ శాస్త్రంలో. ఈ దంత సహకారం చేత కొన్ని శబ్దములు వస్తూ ఉంటాయి. ఆ శబ్దములన్నీ కూడా సుశబ్దములై అవన్నీ కూడా స్వామిని కీర్తించడానికి ఉపయుక్తమైతే మనకు మోక్షశ్రీ కరతలామలకం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి పళ్ళున్న నాలుక ఉన్న కొండ నాలుక ఉన్న ఈ గాత్రము ద్వారా మనం కేవలం భోజనం చేయటం అనుభూతి పొందటమే కాదు, ఈ పళ్ళలతో నవిలి ఈ యొక్క నాలుక ద్వారా రుచి తెలుసుకుంటూ మనం ఆనందిస్తూ ఉంటాం. నవరసములను పలికేటువంటి వాక్కు ప్రభవస్థానమైనటువంటి జిహ్వరాగ్రమే ఆరు రుచుల్ని అంటే మధురము లవణము కటు కషాయము తిక్తము ఇత్యాదులుగా ఉండేటువంటి మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్త భేదాలను తెలియజేసేటువంటి రసనాగ్రమే ప్రభవస్థాన నవరసాలని పండించేటువంటి వాక్కుకి. అయితే వరుణదేవుడి అనుగ్రహం వల్ల రుచి తెలుస్తుంది, ఆ యొక్క అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల ఈ వాక్ అనేటువంటిది ఎదుటివాడి యొక్క దివ్యమైనటువంటి హృదయాన్ని కరిగింపజేస్తుంది. అంటే చెడ్డ మాటలు మాట్లాడితే దహింపజేస్తుంది, మంచి మాటలు మాట్లాడితే అది పచనం చేస్తుంది, అంటే వాడికి ఆనందాన్ని వచ్చేట్టు చేస్తుంది. కాబట్టి మనం స్వామివారిని ఈ విధంగా
మంచి పలువరుస కలిగినటువంటి వాడు, మందారము వంటి ముఖబంధు ఉండేటువంటి మంచి పలువరుస కలిగినటువంటి వాడు ఇత్యాది ఆ దివ్యమైనటువంటి భావనావేశంతో ఆయన ముఖారవిందాన్ని కనుక మనం స్మరిస్తే మనకు అభ్యుదయకరమైనటువంటి వాగ్విలాసం కలుగుతుంది. కాబట్టి ఓం కుంద మందారహాసవతే నమః. మంచి మందారము వలె బంగారు పువ్వు వలె వికసించినటువంటి దరహాసం కలిగినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ముఖారవిందాన్ని సదా మదిలో నిలుపుకుందాం.